లాగే లాగే హలో మావా, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దచిన్. ఈ వీడియో అయితే నేను కాకినాడ ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అయితే వెళ్ళి తీయడం అయితే జరిగింది మావా తెల్లవారుజామున. అక్కడైతే సముద్రం లోపలికి వెళ్ళే బోట్లు అనేవి రోజురోజుగా తగ్గిపోవడం అయితే జరుగుతుందంట. ఎందుకంటే దానికి కారణం లోపల సముద్రం లోపల చేపలు అనేవి తక్కువగా పడడం అయితే జరుగుతుందంట వలలకు అయితే. మావి వీడియోలో అయితే నేను అన్ని రకాల చేపలు, పీతలు, రొయ్యలు అని మొత్తం అన్ని తీయడం అయితే జరిగింది మావా. ఈ వీడియోని చూస్తూ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మావా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను మావా. ఈ వీడియో చూస్తున్న వల్ల అక్కడ ఉండే చేపల పేర్లు మీకు ఏమైనా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మావా. ఇక్కడ కనబడుతుంది కదా, అదైతే టేక్ చేప. ఇలాంటి చేపలు అనేవి చాలా పెద్దగా తయారవడం అయితే జరుగుతుంది. ఇది చిన్న చేప కదా మావా. అక్కడైతే బోట్లు అనేవి లేకపోవడం అయితే జరిగింది. అక్కడ చూడండి ఎంత ఖాళీగా అయితే ఉందో. నేను వీడియో పెట్టే ప్రతి వీడియోలో కూడా అయితే అక్కడ బోట్లు అనేవి ఖాళీ లేకుండా అయితే ఉండేవి. ఇక్కడ వీడియోలో చూడండి మావా, దానికి దీనికి డిఫరెన్స్ బోట్లు అనేవి కనపడడం మానేసి బోట్లు అనేవి వేటకు వెళ్ళడం అనేది తగ్గిపోయి అంట మావా. ఇంక చేపలు కూడా తక్కువ అయితే రావడం అనేది జరిగింది. వాటి ఖరీదు చేపల రేట్లు కూడా పెరిగిపోవడం అయితే జరిగింది. ఒకప్పుడు ఉండే చేపల రేట్లు ఇప్పుడు ఉండే చేపల రేట్లు అయితే చాలా ఎక్కువ అయిపోవడం అయితే జరిగింది. అది వారు తీసుకో తీసుకో తీసు తీసి తీసేయండి. ఎన్నొచ్చే మరకాయ కలిపో గదరో మరకాయ రాయడి మరకాయ సరిపోతుంది కాదండి. ఇప్పుడు మావా అక్కడ కనపడుతున్న చేపలన్నీ జలలు మావా. అప్పటికప్పుడే వేటలో పడిన జలలు అయితే చూడండి. అక్కడైతే ఫ్రెష్ గా కనపడడం అయితే జరిగింది. వాటిని అయితే వేలం పాటికి తరలించడం అయితే జరిగింది. Yeah.
కాగితం తీసుకున్నా పట్టిన వాళ్ళు తిరిగి వీళ్ళు కనబడుతున్న రొయ్య అయితే ఇంకా బ్రతికే ఉంది మామ. అదైతే అప్పటికప్పుడు పడిన వేటలో రొయ్య అనమాట మామ. అవి అయితే బొట్టు కాస్ట్ వచ్చి అయితే 2,200, ఇంకా ఎక్కువ రేట్ పలకడం అయితే జరిగింది అలాంటి రొయ్యలు వచ్చి అయితే. ఇప్పుడు రొయ్యల కాస్ట్ కూడా ఎక్కువ పెరిగిపోవడం జరిగింది మామ. అలాంటి రొయ్యలు ఒకప్పుడు అయితే 1,800 అలా ఉండేవి మామ. ఇప్పుడైతే రేట్లు కూడా పెరిగిపోయాయి. చేప పక్కకు మంచి చూడి తీసి మామ. అక్కడ చూస్తున్నాను కదా మా తమ్ముడు అయితే రొయ్యలను అయితే పోగు చేస్తున్నాను మామ. అక్కడ అయితే దొరికిన రొయ్యలన్నింటితో కలిపి అయితే గాలం వేద్దామని అయితే మామ. అక్కడైతే ఆఖరికి వీడికి అయితే గాలానికి కొన్ని చేపలు కూడా పడ్డాయి. అది కూడా నేను వీడియో రికార్డ్ చేశాను. అదైతే యూట్యూబ్లో కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత. మా ఆ వీడియోని కూడా మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను. మా ఈ వీడియోని అయితే ఇక్కడ వరకు చూసుకోవడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే మరికొంతమందికి షేర్ చేయండి మావా. మీరు నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సంచులు వేసేస్తే